గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. సో ఈరోజు నేను ఒక మిరాకిల్ లాంటి షాప్ చూపిస్తాను. ఆయుర్వేదిక్లో ఏ వస్తువులు వాడతారంటే ఏటివి వాడుతుంటారో ఆ మూలికలు, వనమూలికలు కానీ, తర్వాత వచ్చేసి మనము కాఫీ పొడి, టీ పొడి, మన వంటకే ఉపయోగించేటివి ఏమేమి అంటే ఏమేమి ఉపయోగిస్తూ ఉంటాము అవన్నీ కూడా ఈ షాప్లో ఉన్నాయి. అంటే మిరియాలు కానీ, ధనియాలు కానీ అవన్నీ ఉంటాయి కదా, అవి కానీ మనం కాఫీ తాగాలంటే కాపడి కానీ, టీ పొడి కానీ, సో అవన్నీ కూడా ఈ షాప్లో ఉన్నాయి. నేను చాలా కష్టపడ్డాను, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు షాప్ గురించి. సో ఆ షాప్ గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఇది ఎక్కడుందంటే కేరళ రాష్ట్రం కుమ్లి, అంటే ఇడుక్కి డిస్టిక్లో కుమ్లి తెక్కేడి జంక్షన్ అనమాట, అక్కడుంది. ఆ షాప్ గురించి చూపిస్తాను మీకు, చెప్తాను కూడా. కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈ షాప్లో కూడా. సో ఆయన షాప్ ఓనరు అడిగితేనే పర్మిషన్ ఇచ్చేసాడు, నాకు చాలా హ్యాపీ ఇచ్చింది. సో ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తా ఆయన. సో ఆయన షాప్ ఓనరు, అంటే దీంట్లో నాకు ఏమున్నా ఏమి కూడా తెలియదు. సో అన్నీ ఆయన ఇప్పుడు చెప్తాడు. సో ఇప్పుడు నేను చూపిస్తా కూడా నేను, నాకు నువ్వు క్యాప్చర్ ద వీడియో. ఇది టీ పొడి అన్నమాట, టీ పొడి ఇది చూడండి అన్నా, 1 కేజీ కదా, 2 కేజీస్ అన్నా, 2 1 కేజీ అన్నా, 1 కేజీనా, 200 200 రూపీస్. సో 1 కేజీ 200 రూపీస్. సో చూడండి, వాయిపాళ్ళ కానీ, మదనపల్లె కానీ, తిరుపతిలో కానీ 1 కేజీ 200 రూపీస్ దొరకాలన్నమాట. అది దొరికేది కూడా ఈ కేరళ రాష్ట్రంలో కుమ్లీలోనే దొరుకుతాయన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇది టీ పొడి చాలా అంటే చాలా బాగుంటుంది టీ పొడి ఇది. సో 200 రూపీస్. ఇది కూడా బ్యాగ్లో ఇస్తారనమాట వాటిని, మళ్ళీ మనకేమన్నా కవర్లో కావాలంటే కవర్లో ఇస్తారు, బ్యాగ్లో కావాలంటే బ్యాగ్లో ఇస్తారు. ఇదేనా? అది టీ పొడి. ఇది కూడా టీ పొడినా? సో ఇది అంటే రకరకాల టీ పొడి అనమాట, గ్రీన్ టీ పొడి, లెమన్ టీ పొడి అలా వస్తాయి కదా, అలా అనమాట. మీరు చూడొచ్చు రకరకాల టీ పొడి. సో అది వచ్చేసిన గ్రేప్ కదా, ద్రాక్షతో చేసినటువంటి గ్రేప్ కదా. వైన్ వైన్ అన్న. వైనా? హౌ మచ్ కాస్ట్ దట్ బాటిల్? 250 అన్న. సో సబ్స్క్రైబర్ చూడండి, ఇది తాగితే చాలా బలం వస్తుంది అనమాట, ద్రాక్ష చేసిండే వైన్ అనమాట, చాలా అంటే చాలా బలం వస్తుంది. ఇది చూసుకోండి అబ్బా, మీరు టీ పొడి ఎలా ఉంటుందో రకాలు. ఇవి వచ్చేసిందనో మరిగి, ఇది వచ్చేసిందనో 1/2 కేజీ, ఇది 180 రూపీస్ మాత్రమే. ఇది చాలా బాగుంటుంది. ఏమో చూడు బా, ఆమె సింగర్ అనమాట. సో ఆమె తాగుతానట్లుగా మనం చూపించారు టీ పొడి. సో నెక్స్ట్ వచ్చేసిన టీ పొడిలో రకాలు, ఇది వచ్చేసిన మరీ సన్నగా ఉంటుంది అనమాట, 170 రూపాయలే. ఇది 1/2 కేజీ ఉంది ఇది కూడా, కానీ 170 రూపాయలు అనమాట. చూడండి, 170 రూపాయలు అంటే 1/2 కేజీ మన ఊర్లో వస్తుందా చెప్పండి. సో అది ఇలాంటి ప్లేస్లోనే, ఈ కుమ్లీ లాంటి ప్లేస్లో దొరుకుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే అన్న, ఇది ఏం పౌడర్ అన్న? ఇది అది రసం అన్న, రసం పౌడర్. రసం పౌడరా? సో సబ్స్క్రైబర్ చూడండి, రసంలోకి పౌడర్ వాడతారు. ఇది వచ్చేసిన 100 గ్రాములు 80 రూపాయలు అనమాట. అంటే కొత్త రకాలు, నిజంగా నేను ఇలాంటి పౌడర్లు చూడలేదు అనమాట, అందుకనేసి చూపిద్దామనేసి చూపించడము. నెక్స్ట్ వచ్చేసిన మసాలా పౌడర్ అనమాట. సో ఇది ఒక రకమైన మసాలా పౌడరు, అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసిన సిన్నమాన్, ఇదేం పొడి అన్నా? సిన్నమన్ పొడి అన్నా, సిన్నమన్, సిన్నమన్ ఇల్లేనా? పట్ట పట్ట పట్ట. ఓకే ఓకే, అదొక పొడి. సో ఇది రకమైన పొడి అన్న చెప్తానంటే అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్, సో ఇక్కడ అన్ని చూడండి అన్నా, ఇది సో ఇది చూసుకోవచ్చు మనము, మనం వంటల్లో చాలా వరకు ఉపయోగిస్తుంటాం అనమాట. ఇది 110 రూపాయలే, అంటే 100 గ్రాములు. 1/2 కేజీ ఉంటుందన్నా? 1/2 కేజీ, 1/2 కేజీ, 1/2 కేజీ, 250. 250 అంటే 2 1/2 కేజీ ఉంది, 1/2 కేజీ వచ్చి 110 రూపాయలు అంట అబ్బాయి ఇది. సో ఇది మనం తీసుకుందాము మాకే. సో 1/2 కేజీ 110 రూపాయలు. సో ఇది చూసుకోవచ్చమ్మా మీరు, చికెన్లకి మటన్లకి ఇవన్నీ వేసంటారు కదా ఈ చెక్కలు ఇవి. సో ఇది చూడండి, వీటి ఉపయోగిస్తూ అంటారు. వీటి విలువ ఏంటంటే 250 గ్రాములు, 1/2 కేజీ 250 రూపాయలు అనమాట. ఇవి చికెన్లో మటన్లో వయసు వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి, వంటలో చేసే ప్రోగ్రామ్ వాళ్ళకి. మనకు అవగాహన లేకపోయినా చూడండి, ఇది కాఫీ గింజలబ్బా, కాఫీ గింజలు. ఎస్ కరెక్ట్. సో కాఫీ పొడి బా, ఇది బళ్ళే ఉంటుంది డబ్బా, ఇది లూజ్ అన్న. సో సబ్స్క్రైబర్స్ చూడండి, లూజ్ కాఫీ పొడి ఇది. ఇది వచ్చేసి 60 రూపాయలు, ఇది సారీ 40 రూపీసా. సో ఇక్కడ రేటు వేశారు కానీ ఇది 40 రూపీసే. మీరు చూసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది కాఫీ పొడి. నెక్స్ట్ ఏంటంటే, నాకు బేసిక్గా కాఫీ అంటే పొడి అంటే నాకు భలే ఇష్టము. సో చూడండి, ఆ పైన గింజలన్నీ కూడా చాలా వాటికి వాడుతూ ఉంటారు అన్నమాట. తలకాయకా? ఓ, అవన్నీ కూడా వాటి వాటర్ వేస్తారన్నా? ఆయిల్ కొప్పరాకి తేల అన్న, కొప్పరా తేల అన్న. అవి వేసిన తలకాయకి ఎండుచుకున్నా, తలకాయకి ఏమన్నా లేకుండా
చాలా వాడికి ఆయుర్వేదిక్ గా చాలా ఉపయోగపడతన్నారు సో ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ కాఫీ గింజల్లోనే టైప్స్ అన్నమాట అంటే జింజర్ జింజర్ కాఫీనా జింజర్ కాఫీనా జింజర్ కాఫీ వావ్ సూపర్ సూపర్ సారీ నెక్స్ట్ చూడండి మనం చికెన్ లెగ్ వాడే ఐటమ్స్ గాని ఇవన్నీ ఏమేమో ఐటమ్స్ గాని ఇవి చేసేదనో ఈ మిరియాలు గాని అన్న ఇవేంటి వనేవి మిక్స్ ప్యాకెట్ అన్న బిర్యానీ మసాలా మిక్స్ సబ్స్క్రైబర్స్ చూసుకోండి మనం బిర్యానీలకు ఏమేమి ఐటమ్స్ చేయాలో అవన్నీ మనం ఒకటి తీసుకుంటాం కదా అలాంటి కాకోకుండా వీళ్ళు ఏమంటే మొత్తం కూడా ఒకదాన్ని వేసారనమాట ఒక ప్యాక్ లో ప్యాక్ చేసారు అనమాట సో అప్పుడు మనం బిర్యానీకి ఉపయోగించేటువన్నీ కూడా ఇక్కడ ఉండిపోతాయి దీని ప్రైస్ ఎంత పడుతుంది అప్రాక్సిమేట్లీ మనకి 140 అన్న 140 రూపీసా సో సూపర్ అబ్బా అన్ని ఒకటే దాంట్లో వేసారు కష్టపడుకోకుండా సో ఇవి చూడండి ఏంటి ఉన్నాయి కొక్కమన్న ఇమిలి 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 కొక్క how to use this to nama malayalam kerala fish curry la ellam podra illa anna so chepa daantla chepa curry la kese daniki vittu vaadtharanta appa idi kuda kottaga undi nenu kottaga chustunanu new anamata idi naaki next chesina masala powder lo ginger powder wow bale baagundi appa ginger powder entha baagundi chudandi godhuma rangulo ginger powder undi chaala baagundi చూడండి నూట యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంది నల్ల జీరా దొరకదు అన్నమాట ఇవన్నీ కూడా సో సబ్స్క్రైబర్స్ కాఫీ గింజలు అబ్బాబాబా 125 రూపీస్ కాఫీ గింజలు భలే ఉంటాయి నిజంగా కాఫీ గింజలు తీసుకునేసి మిషన్ ఆడించుకొని కాఫీ పొడి చేసుకొని మనం కాఫీ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మన చిత్తూరు జిల్లాలో ఎక్కడా కూడా ఇలాంటి కాఫీ పొడి మిషన్ లేవు అనమాట కాఫీ గింజలు కూడా దొరకవు కానీ ఇక్కడే దొరుకుతాయి ఇది కుమిలి స్పెషల్ సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆ వైన్స్ ఉన్నాయి కదా అవన్నీ ద్రాక్షతో చేసినటువంటి వైన్స్ అనమాట న్యాచురల్ గా ఇక్కడే దొరుకుతాయి అవి ఈ ఆయిల్స్ కూడా ఉన్నాయి చూసారా ఈ ఆయిల్స్ ఒక్కదానికి వచ్చేసిన ఒక బాడీ పెయిన్స్ కి బాడీ పెయిన్స్ ఉండదా చూడండి మీరు ఇక్కడ అది లెమన్ గ్రాస్ ఆయిల్ అన్న లెమన్ ఆయిల్స్ దేని కదా ఓకే సో లెమన్ ఎందుకు యూజ్ చేస్తారన్న వీటిని క్లీనింగ్ క్లీనింగ్ అన్న ఓ క్లీనింగ్ పర్పస్ ఆ ఖుష్బూ ఓకే ఓకే ఇదేంటంటే మనకి ముక్కులకి పీల్చుకోవడానికి అనమాట వాసన బాగా వచ్చేదానికి ఎప్పుడన్నా మనకి మంచి స్మెల్ రావడానికి హెడేక్ ఉన్నప్పుడు మంచిగా రావడానికి ఈ లెమన్ ఆయిల్ వాడతారనమాట ఇది నెక్స్ట్ వచ్చేసిన బాడీ పెయిన్స్ కి నడుము నొప్పులకి వాడికి ఎప్పుడు మా అమ్మ మా నాన్న అంటేనే ఉంటారు మాకు నడుము నొప్పులు అనేసి దానికి పనికొస్తుంది ఇది ఇది చాలా బాగుంటుంది ఇది నేను ఆల్రెడీ తీసుకున్నా హోర్నాడు కానీ ఆ తర్వాత వచ్చేసిన ఊటీలో కానీ అక్కడ కొన్ని షాపింగ్ చేసినప్పుడు నేను తీసుకున్నాయి వీటిని ఇవి బాగా వర్క్ అవుతాయి ఎందుకంటే మా నాయనను మా పెద్ద ఆయన అప్పుడప్పుడు మా అమ్మ వాడుతుంటారు అనమాట మా అవ్వ కూడా వాడుతుంది సో ఇవి పెయిన్స్ కి బాగా వర్క్ అవుతాయి అనమాట ఎందుకంటే ఇవి న్యాచురల్ గా దొరికేవి కదా ఇక్కడ సో ఇవి వర్క్ అయితే చాలా బాగుంటాయి ఇవి మాత్రము నెక్స్ట్ చూసుకోండి ఇదేం తెలిసిన ఇది అదే లెమన్ గ్రాస్ వెళ్ళి బోటిల్ పెరియ బోటిల్ అన్న పెరియ బోటిల్ పెద్ద బోటిల్ అనమాట చూడండి ఒక్కో రకమైన అవన్నీ కొత్తవన్నీ పెట్టారనమాట చాలా దుబాయ్ కంట్రీలో కూడా దొరికేటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట నిజంగానే అక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ ఓన్లీ చూసుకోవచ్చు కొత్త రకం అంటే కొత్త రకం ఐటమ్స్ అన్ని కూడా అబ్బాబ అత్తలు కూడా ఉన్నాయి బా ఇక్కడ ఎక్కడెక్కడ కొయ్యట్లో ఉండేట అత్తలు ఉంటాయి కదా కొయ్యట్లో దొరికే అత్తలు కూడా ఉన్నాయి బా ఇక్కడ ఎందుకంటే మామూలుగా మన కేరళ వాళ్ళు ఎక్కువగా కొయ్యకి వెళ్తూ ఉంటారు వాళ్ళన్నీ కూడా ఇలా ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట మనం వాళ్ళన్నీ ఇంపోర్ట్ చేసుకునేసి ఇక్కడ పెడతారు అక్కడ నట్స్ కూడా చూడండి మేడం వాల్నట్స్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి తర్వాత బాదము తర్వాత చూడండి కొత్తగా ఉన్నాయి ఏంటి మన రాళ్ళ స్టోన్స్ ఇవి స్టోన్ చాక్లెట్ అన్న స్టోన్ చాక్లెటా సో సబ్స్క్రైబర్స్ ఏదో చాక్లెట్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు చూసుకోండి కొన్ని చాక్లెట్స్ అన్ని స్టోన్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట అది వచ్చేసి నేను పసుపుతో చేసిన గంధం ఉంటాను కదా శాండల్ పర్ఫ్యూమ్ అన్న పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా అలా ఉన్నాయి ఓవరాల్ గా మాత్రం ఈ షాప్ అమేజింగ్ షాప్ అబ్బా అమేజింగ్ అంటే అమేజింగ్ గా ఉంది చాలా బాగుంది చూసుకోండి అక్కడ అడ్రస్ చూసుకోండి ఇక్కడ వాళ్ళకి పార్సల్ చేస్తారంట అంటే కొరియర్ చేస్తారనమాట వీళ్ళు ఇక్కడ
సో ఓవరాల్ గా ఈ సౌత్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తారు వాళ్ళు. ఒకసారి అడ్రస్ చూసుకోండి, ఆర్ఎన్బి స్పైసెస్, ఇది తక్కేడి జంక్షన్, తక్కేడి జంక్షన్ కుమ్లి అన్నమాట. అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి. మొబైల్ నెంబర్ ఓకే. సో ఏంటంటే ఎవరికైనా సరే కావాలి అంటే వాళ్ళు వచ్చేసిందని కొరియర్ సర్వీస్ ఉంది, కొరియర్ కూడా చేస్తారన్నమాట. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో లేని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏమంటే చీప్ గా దొరుకుతాయి, కొరియర్ కూడా చేస్తారన్నమాట, చీప్ గా దొరుకుతాయి. ఎందుకంటే చూసుకోండి కావాలంటే మీరు అర్ధ కేజీ వచ్చేసి మనం 400 కేజీనా, అది కేజీనా బాదం పప్పు క్యాష్ ఉన్నట్టు అన్న. కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట, చాలా మందంగా ఉన్నాయి. చూపిస్తా చూడండి కాబట్టి మీకు. సో చూడండి ఎంత మందంగా ఉన్నాయి చూడండి. ఈ క్వాలిటీ ఎక్కడ దొరకవు అన్నమాట, ఎందుకంటే ఎక్కడ మిస్టేక్స్ లేవు అనమాట. చూడండి బాగా బలంగా మందంగా ఉన్నాయి. ఇలాంటివి నువ్వు మీరు వచ్చేసి 730-750 పెట్టా కూడా ఏం ప్రయోజనం లేదన్నమాట. కేజీ తీసుకున్నా మనం పెట్టిన డబ్బులకి సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు అనమాట ఇవి తీసుకున్నట్లయితే. సో ఇవి నెక్స్ట్ వచ్చి నేను ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ మీరు అన్ని తెలిసిందే. ఇక్కడ చూడండి ఈ మిరియాల బా, ఇంగ్లీష్ వాళ్ళు కేరళ రాష్ట్రానికి ఫస్ట్ ఎందుకు వచ్చారంటే ఈ మిరియాలు, ఆ మిరియాలు ఈ లవంగాలు ఈ మిరియాల కోసం. సో ఈ మిరియాల కోసము ఈ లవంగాల కోసమే ఇంగ్లీషులు ఫస్ట్ మన రాష్ట్రంలో కేరళకు వచ్చినది కూడా. సో ఇవన్నీ కూడా వంటల్లో ఉపయోగించే డిఫరెంట్ ఐటమ్స్ అబ్బా, ఇది చాలా బాగున్నాయి చూసుకోండి. ఇవి కాఫీ గింజలు, వైట్ గింజలు బా, ఇవే రోవన్ అన్న, రోవన్ రోవనా, రోస్టెడ్ రోస్టెడ్ ఇది రోవన్. అవి అంటే కాల్ చేసినారు అనమాట, కాల్చిన తర్వాత వేడి చేసిన తర్వాత గింజలు అవి వచ్చేసిన మనం స్టార్టింగ్లో తీసిన గింజలు. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎప్పుడైనా ఈ కుమ్లీ డిస్ట్రిక్ట్, కుమ్లీ అంటే ఇడుక్కి డిస్ట్రిక్ట్లో కుమ్లీకి ఎప్పుడు ఎప్పుడైనా ఇది వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం అంటే ఇది తక్కేడి జంక్షన్ దగ్గర నెంబర్ కార్డు కొడుతాను. వీళ్ళు కార్డు కూడా ఇస్తారనమాట మనకి, ఎప్పుడన్నా మనం ఈ లారీలో వచ్చేటప్పుడు చూసుకోండి, కొనుక్కోవాలంటే కొనుక్కోండి. సో చెప్తాను చూడండి, తమిళనాడుతో పోలిస్తే కేరళ రాష్ట్రంలో ఈ కుమ్లీ దగ్గర ఇడుక్కి దగ్గర కాస్ట్ తక్కువగా ఉంటాయి. నేను ఆల్రెడీ కొన్ని కొడతాను కనుక్కొని వచ్చాను అనమాట. కాస్ట్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కారో, తక్కువ కాస్ట్కే మంచి క్వాలిటీ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.